కామారెడ్డి రోడ్ షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఏంది పరిస్థితి ఆ రోజు కరెంట్ది? ఇదే పెద్దమల్లారెడ్డిలో ఎవరైనా పెద్ద మనిషి చచ్చిపోతే మనమే ఫోన్ చేసి బతిమలాడుకుందాం కరెంట్ వాళ్ళను. అన్నా మా ఊళ్ళో పెద్ద మనిషి చచ్చిపోయిండు, జర్ర బాయికాడుకోవాలి, ఒక 20 నిమిషాలు కరెంట్ నీకు దండం పెడతా, స్నానం చేయాలి అని బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా? కాలిపోయే మోటార్లు యాదుకున్నాయా? పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు యాదుకున్నాయా? ఎరువుల దుకాణాల ముందు, ఇత్తనాల దుకాణాల ముందు లైన్లు యాదుకున్నాయా? ఇవాళ రోజులు ఉన్నాయా? ఇలా కేసీఆర్ వచ్చినాక కరెంట్ మంచి కాలేదా? తాగునీటి సౌలత్ మంచి కాలేదా? నల్లాలు రాలేవా? నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, అన్ని మంచిగా చేసుకుంటుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి మనసు అడతలేదు, మళ్ళీ ఆగం చేసే చక్కర్లు ఉన్నారు. నేను ఇక్కడున్న మా ఆడబిడ్డలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ గారు మనకు 2 సార్లు మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిండు. ఈ 2 టర్మ్లలో మంచి పనులు చేసుకున్నాం, కరెంటు మంచిగా చేసినాం, అదేవిధంగా ఇలా సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఇక్కడ ఉండే మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు తెలుసు, బీడీలు చేసే అక్కజెల్లెలు ఉన్నారా? ఇక్కడ బీడీలు చుట్టేటోళ్ళు ఉన్నారా? ఒకసారి చైలా వాటరు బీడీలు చేసే వాళ్ళు. మరి నేను ఒక్క మాట అడుగుతా, ఇదివరకు ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా మిమ్మల? ఎవడన్నా కాంగ్రెస్ వాడు పట్టించుకున్నాడా? పట్టించుకోలేదా? 16 రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ భారతదేశంలో, తెలంగాణ కాకుండా బీడీలు చేసేటోళ్ళు ఉండే రాష్ట్రాలు. జర్రా జర్రా ఇక్కడ వినాల మీరు, అమ్మా ఓ పెద్దమ్మ నువ్వు ఆడలోళ్ళు పెట్టిన ఈడలోళ్ళు పెడితే ఎవడింటాడు? ఆ పెద్దమ్మకు చెప్పు, చెప్తా నీ గురించి చెప్తా, తొందరపడకు, రంది పెట్టుకో. ఇదివరకేమో బీడీలు చుట్టే కార్మికులను అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇవాళేమంటారు మా అక్కజెల్లెలు, ఊర్లో 500 మందికి వస్తున్నాయి పెన్షన్లు, రానోళ్ళకి 20 మంది ఉంటారు, ఆ 20 మందిలోళ్ళకి ఇట్లుంటది. ఏం లేదు, ఇదివరకు ఈయనప్పుడేమో అడిగినోడు లేడు, కాంగ్రెస్ వాడు ఈయనప్పుడేమో అడిగింది లేదు, చేసింది లేదు. ఇవాళ ఇచ్చటోనే తిట్టురు మళ్ళీ మీరు. నేను అడిగిన మొన్న ఒక అక్కను, ఏందక్క మరి ఇచ్చటోనే తిట్టబడుతుంది ఏం సంగతి అంటే, అవునా మరి నడిచేద్దునే ఒడుస్తాం కదా, దున్నపోతునైతే ఒడవం కదా అన్నది. అంతేనా? నడిచేద్దునే ఒడవాలి, దున్నపోతునైతే ఒడిసేది లేదు. కాంగ్రెస్ వాడు ఇయ్యకపోయినా అడిగేది లేదు, కానీ కేసీఆర్ ఉత్తుంటే ఊరికి 10-20 మందికి తప్పిపోతే దాని గురించి లొల్లి పెట్టాలి, బొబ్బ పెట్టాలి. ఒకటే నేను మీ అందరికి విజ్ఞప్తి చేసేది, మీకు కూడా వస్తాయి పెన్షన్లు, కొత్త కారట్లు, కొత్త పెన్షన్లు. ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్లు ఆడా ఈడ ఉంటే తప్పిపోతే వాళ్ళందరికి ఇచ్చే జిమ్మేదారి కూడా మాదే, మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే. అదేవిధంగా మీ అదృష్టం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడట. అట్లా మరి కేసీఆర్ మీ దగ్గరకు వచ్చిండు కామారెడ్డికి, ఇక కామారెడ్డి కేసీఆర్ వచ్చినాక మీకేమవుతుందిగా? అన్ని మీకు సౌలతులు అవుతాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అంటే మీకు కాని పనేమి ఉండదు. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మా ఆడబిడ్డల్ని. కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇడా కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు చైలా పట్టరు జరా. షాదీ ముబారక్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీకెందుకు వస్తుంది రా భయ్? మీరు ప్రస్తుతి అవుతారా తమ్మి ఎవరన్నా? అంటే మీ ఇంటోళ్ళకి వచ్చిందా? అట్లనా? ఇదేంది మరి కామారెడ్డిలో మొగోళ్ళు ఇట్లా మాట్లాడబడుతున్నారు, నేను పరిశాన్ అవుతున్నాను. కేసీఆర్ కిట్లు వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చిందా జుబ్బెట్టు? కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా? రైతు బంధు వచ్చిన వాళ్ళు ఒకసారి చేయలే వట్టురి. సో రైతు బంధు వస్తుంది, కళ్యాణ లక్ష్మి వస్తుంది, కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, 24 గంటల కరెంట్ వస్తుంది, పుట్లకు పుట్లు వడ్లు వండుతున్నాయి, అయినా కేసీఆర్ ఏం చేయలే అంటాడు కాంగ్రెస్ వాడు. ఎట్లా మరిగా? మరి వాడు చెప్పేది నమ్ముదామా? ఆగమైదామా? మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 9.5 ఏళ్లలో కొన్ని పనులు చేసుకున్నాం, ఇంకిన్ని పనులు చేసుకునేది ఉన్నది. మీరు మంచికి ఇంటే చెప్తా లేకపోతే చెప్పా. ఓ తల్లి, ఓ పెద్దక్క, జర ఇటు నేను మీకోసం వచ్చిన, మీకు 4 ముచ్చట్లు చెప్తాందుకు వచ్చిన ఇనుండ్రి. ఇనుండ్రి ఇంటే మనసు నవడుతుంది, లేకపోతే మనసు నవడుతుంది. మీ అందరికీ, మహిళలందరికీ ఒక మంచి వార్త ఉన్నది, మంచిగా ఇనుండ్రి. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 కొత్త పథకాలు తీసుకొస్తున్నాం, మీకోసమే తీసుకొస్తున్నాం. మోడీ గారు బగ్గ నరికిండు, కానీ సిలిండర్ను 400 సిలిండర్ను 1200 చేసిండు, 800 రూపాయలు పెంచిండు. అందుకే కేసీఆర్ గారు ఏమంటుండంటే, ఆ పెంచిన 800 నేను భరిస్తా, 400కే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తా అంటుండు. మంచిదేనా ఇది? 400కి సిలిండర్ మంచిదా కాదా? మంచిదే.
రెండో మాట జర చెప్తున్నా చెప్తా ఇను ఇనమ్మా ఇనమ్మా ఇను ఎందుకమ్మా ఆగం ఇను గంటలు ఆగమాగం ఎందుకైతే నువ్వు ఇప్పుడు ఊరన్నాక ఆడనో ఇన్నో ఒక పెన్షన్ రాకపాయే ఒక రేషన్ కార్డు రాకపాయే ఉంటది మాకు ఎవల మీద పగు ఉంటది అయింది 29 లక్షల మందికి పెన్షన్లు ఇదివరకు కాంగ్రెస్ వాడు ఇస్తుండే ఇలా 46 లక్షల మందికి పెన్షన్లు వస్తున్నాయి 17 లక్షల మందికి ఎక్కువ వస్తున్నాయి ఇదివరకు 200 రూపాయ పెన్షన్ ఇయాల ఎంత 2010 రేట్లు పెంచిండా లేదా కేసీఆర్ మరి అందుకే కేసీఆర్ గారు ఏమంటుండంటే మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 కాదు 5000 రూపాయల పెన్షన్ రాబోతున్నది మీకు 5000 రూపాయల పెన్షన్ మంచిదేనా బీడీలు చుట్టే అక్క చెల్లెలకు 5000 పెన్షన్ మంచిదేనా మరి ఎందుకు గుల్గుడి ఇంకా గుల్గద్దిగా గుద్దురే గుద్దుడిగా అర్థమైందా గుల్గుడు బందు గుద్దుడు సురు కారు గుర్తు మీద గట్టిగా గుద్దాలి మూడో మాట తెల్ల రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు శైలావట్టరు ఒకసారి అందరికి ఉన్నాయి మీరు అబద్ధాలు చెప్తున్నారు లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త మీకు ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తుంది దొడ్డు బియ్యం జాగలో దొడ్డు బియ్యం బదలు సన్న బియ్యం మీ అందరికీ కూడా డిసెంబర్ 3 తర్వాత సన్న బియ్యం రాబోతున్నది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నాలుగో మాట మా ఆడబిడ్డలు ఎవరైతే జరాగమ్మా జరాగమ్మా ఎందుకమ్మ ఆగము ఏం చేస్తున్నారో భయ్ నీ మీద ఉల్లి పెడుతున్నారు వాళ్ళు సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం చాలా అవుతుంది 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ ఇవాళ బోనమెత్తి బతుకమ్మలు తీసుకొచ్చి మాకు స్వాగతం చెప్పిన ఆడబిడ్డలందరికీ మంచి శుభవార్త నెలకు 3000 రూపాయలు మీ ఖాతాల్లో కూడా వేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు తెల్ల కారట్ ఉండే ప్రతి కుటుంబానికి భూమి ఉన్నా లేకపోయినా ఇదివరకు భూమి ఉన్నోళ్లకు వ్యవసాయ భూమి ఉంటే రైతు బీమా ఉంటుండే ఇప్పుడు భూమి ఉన్నా లేకపోయినా ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా 5 లక్షల రూపాయల జీవిత బీమా కూడా చాలు చేస్తా ఉన్నాం మరి ఇన్ని మంచి కార్యక్రమాలు మనం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక ఆయన అంటాడు రైతు బంధు వేస్ట్ అంటాడు రైతు బంధు తీసేయాలంటాడు రైతు బంధు ఉండాలనా పోవన్న తీసిపారేసి పాత పట్వారీ వ్యవస్థ తెస్తాం మళ్ళా రైతులను సావగొడతాం దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు మరి ఆలోచించుకోండి ఒక ఆయన రైతు బంధు వద్దంటాడు ఇంకొక ఆయన పట్వారీ వ్యవస్థ తెస్తా అంటాడు ఇంకొక ఆయననేమో 3 గంటల కరెంటు చాలు 10 HP మోటారు మరి పెట్టుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు 10 HP మోటార్ ఉందా ఎవరికన్నా 10 HP మోటార్ ఉన్న వాళ్ళు ఒకసారి శైలావట్టు రీడా ఉన్నాయా ఎవరికైనా 10 HP మోటార్లు ఊళ్ళల్లో మరి అలా రేవంత్ రెడ్డి గంత తెలివి ఉన్నది 10 HP మోటార్ పెట్టి గుంజుడు గుంజనట 3 ఎకరాలు 3 గంటలలో వాడుతుందట 3 గంటలు చాలు 24 గంటలు వద్దు అని రేవంత్ రెడ్డి అంటాం మళ్ళా రైతులను సావగొడతాం దళారుల రాజ్యం చేస్తాం అంటుండ్రు మరి ఆలోచించుకోండి ఒక ఆయన రైతు బంధు వద్దంటాడు ఇంకొక ఆయన పట్వారీ వ్యవస్థ తెస్తా అంటాడు ఇంకొక ఆయననేమో 3 గంటల కరెంటు చాలు 10 HP మోటారు మరి పెట్టుకుంటే సరిపోతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు 10 HP మోటార్ ఉందా ఎవరికన్నా 10 HP మోటార్ ఉన్న వాళ్ళు ఒకసారి శైలావట్టు రీడా ఉన్నాయా ఎవరికైనా 10 HP మోటార్లు ఊళ్ళల్లో మరి అలా రేవంత్ రెడ్డి గంత తెలివి ఉన్నది 10 HP మోటార్ పెట్టి గుంజుడు గుంజనట 3 ఎకరాలు 3 గంటలలో వాడుతుందట 3 గంటలు చాలు 24 గంటలు వద్దు అని రేవంత్ రెడ్డి అంటాడు 24 గంటల కరెంటు కావాలంటే కేసీఆర్ గారు కొట్టేయండి 3 గంటల కరెంటు చాలనేటోళ్ళు మీ ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకోండి అదేవిధంగా 16000 రైతు బంధు కావాలనేటోళ్ళు రైతు బంధు ఉండాలనేటోళ్ళు కేసీఆర్ గారు కొట్టేయండి పట్వారీ వ్యవస్థ వద్దు ధరని ముద్దు అనేటోళ్ళు మాకు ఓటేయండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ధరణిలో కూడా ఆడాడ చిన్న చిన్నవి ఉండొచ్చు ఇబ్బందులు ఉండొచ్చు నేను కాదంటలేను పురాగ మంచిగుందని నేనేం చెప్తలేను ఏమన్నా చిన్న చిన్న పంచాయతీలు ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మంచిగా చేసుకుందాం ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు అయితే గాలబెట్టుకోం కదా ఎలుకలు ఉన్నాయని ఇల్లు గాలబెట్టుకోము ఆయనతో ఇల్లుని మొత్తం పోగొట్టుకోము ధరని కూడా 90% మంచిగున్నది ఏమన్నా 5-10% మంచిగా లేకపోతే దాన్ని కూడా మంచిగా వేసుకుందాం పాత పట్వారీ వ్యవస్థ వద్దు తప్పక మిగిలిపోయిన రేషన్ కార్డులు మిగిలిపోయిన పెన్షన్లు ఇచ్చుకుందాం బీడీ కార్మికులు కూడా 2014 కట్ ఆఫ్ ఉండే దాన్ని కూడా పెంచుకుందాం 2023 దాకా పెట్టుకుందాం మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డలకు బీడీల పెన్షన్లు కూడా ఇచ్చుకుందాం తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేసుకుందాం నేను ఒక్కటే మిమ్మల్ని కోరేది ఎన్నటికైనా మనోడు మనోడైతాడు మందోడు మందోడైతాడు ఇలా తెలంగాణ మీద కేసీఆర్ కుండే ప్రేమ రాహుల్ గాంధీకి మోడీకి ఉంటుందా
మరి మనోని గెలుపించుకుందామా లేకపోతే మందిని ఢిల్లీ వాళ్ళని మళ్ళొక్కసారి నెత్తి మీద పెట్టుకుందామా ఆలోచించుండ్రి. మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మీ కామారెడ్డికి వస్తే ఇలా ఆశీర్వదిస్తారా లేదా మీరే ఆలోచించండి. కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినాక కామారెడ్డికి ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయి. కేసీఆర్ గారు వచ్చిండు అంటే బ్రహ్మాండమైన అభివృద్ధి. ప్రతి గ్రామంలో మీ ప్రొలాలకు నీళ్లు మొత్తం ఆ కాళేశ్వరం నీళ్లు మంచి పదాకు వచ్చినాయి. మీ దగ్గర కూడా తెచ్చే బాధ్యత రాబోయే సంవత్సరంలో నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం. పెద్దలు కేసీఆర్ గారే మీ అభ్యర్థి కాబట్టి వారికి ఇచ్చి 30 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మళ్ళొకసారి పెద్దమల్లారెడ్డిలో బ్రహ్మాండమైన స్వాగతం చెప్పిన మాడబిడ్డలకు అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ. ఏ గుర్తు మనది? ఏ గుర్తు మనది? ఏ గుర్తన్నా? ఏ గుర్తు చెల్లే? అమ్మా ఏ గుర్తు మనది? కారు గుర్తేనా? మరి మీకెవరికైనా దబ్బనమైనా మిగిలిపోతే పెన్షన్లు గిన్షన్లు అన్ని మీకు కేసీఆర్ గారు రావడంతో అన్ని వస్తాయి. ఏ రంది పెట్టుకోకుండ్రి. ఇచ్చే బాధ్యత మాది. జై తెలంగాణ. కారు గుర్తుకే థ్యాంక్ యూ. జై తెలంగాణ.